మరణమా పరిణయమా? ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో నీ తమ్ముడు కూతురు సరే వచ్చింది. నాన్న, ఇప్పుడు దీన్ని చెల్లి అని పిలవాలా లేక అక్క అని పిలవాలా? నీ చేతులతో నా తలను అలా ప్రెస్ చేస్తూ ఉండు మీనాక్షి. అప్పుడప్పుడు నాలాంటి భర్తలకి తలనొప్పులు జ్వరాలు వస్తుంటే చాలా బాగుంటుంది కదా. నేను తాళి కట్టించుకుని ఇక్కడే ఉండిపోవడం కోసం కాదు సార్, ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్లడం కోసం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇంకో హాఫ్ అన్ అవర్, మాక్సిమం 1 అవర్ అంతే. ఆ రాజారామును పట్టుకుని వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వాడిని వసుంధర గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడ కొడుకు ఎవరో వాడి చేత చెప్పిద్దాం. నేను వెంటనే రాజారామ్ తీసుకొని వచ్చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, ఏం కంగారు పడకు. ఓకేనా? బాయ్ మీనాక్షి. రాజారామ్ దగ్గరికి వెళ్తున్నారా అంటే ఈయనకి రాజారామ్ దొరికిపోతాడా? ఏం చేయాలి, నేనేం చేయాలి ఇప్పుడు? అబ్బా, ఏంటిది? ఎంత ఆలోచించినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆయన రాజారామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే దుర్గం దాచిపెట్టి ఆయన్ని మోసం చేశాను. ఈ విషయం గౌతమ్కి చెప్పి తప్పు చేయాలా? ఒకవేళ రాజారామ్ ఆయనకి దొరికితే ఆయన వసుంధర గారి కొడుకని నిజం తెలిసిపోతుంది. అప్పుడు అత్తయ్యకి ఆయన్ని నేనే శాశ్వతంగా దూరం చేసిందాన్ని అవుతాను కదా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏం జరిగినా పర్వాలేదు, ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? గుడ్ మార్నింగ్ మీనాక్షి గారు. ఏంటండి, ఇంత ఉదయాన్నే గుర్తొచ్చాను. సరియు గారు, ఆ రాజారామ్ని ఎక్కడ దాచిపెట్టారు? సేఫ్ ప్లేస్లోనే ఉన్నాడు కదా. ఇప్పుడు రాజారామ్ గురించి ఎందుకండి సడన్గా? తను సేఫ్గా ఉన్నాడు, మీరు డోంట్ వరీ. సేఫ్గా అంటే ఎక్కడ? రోడ్ నెంబర్ 12 బందర్ హైల్స్లోనా? ఏం మాట్లాడుతున్నారు మీనాక్షి గారు? రాజారామ్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉన్నాడని మీకెలా తెలుసు? నాకు కాదు, ఆయనకు తెలిసింది. ఆయన ఆల్రెడీ 100 ఉన్నారు. ఇంకో 5-10 మినిట్స్లో అక్కడికి వచ్చి ఆయన్ని పట్టుకోబోతున్నారు. ఏంటి క్రిష్, ఇక్కడికి రావడం ఏంటి? అసలు రాజారామ్ని దాచిన విషయం క్రిష్ గారికి ఎలా తెలిసింది? ఇంత చెప్తున్న అర్థం కావట్లేదా? రాజారామ్ దొరికితే ఆయన మా అత్తయ్యకి దూరం అవుతాడని గత్తి లేక మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను, రాజారామ్ని దాచిపెట్టినందుకు నేను మాత్రమే కాదు మీరు కూడా ప్రాబ్లమ్స్లో పడతారని. అయినా ఆయన పట్టుకుందేది వదలరు. దయచేసి ఇప్పుడైనా రాజారామ్ని కొద్ది రోజులు అక్కడి నుంచి మార్చండి, లేదంటే అతన్ని నాకు అప్పగించండి ప్లీజ్. అబ్బా, ఇంత చిన్నదానికి మీకెందుకండి రిస్క్? ఆ రాజారామ్ని నేను చూసుకుంటాను, ఓకేనా? అబ్బా, ఆయన ఆల్రెడీ దగ్గరకు వచ్చేసి ఉంటారు, ఫాస్ట్గా వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. నానా, పాపి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవ్వు. ఒరే బలరామ, ఇవన్నీ వేసిన తర్వాత 4 జీడిపప్పులు వేసి నీళ్లు పోసి ఆ తర్వాత ఉప్మా రవ్వి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసావనుకో, ఉప్మా టేస్ట్ అదిరిపోద్ది. వారిని ఇంత ఈజీనా పాపి ఉప్మా చేయడం? ఏమైనా జైలుకెళ్ళి చాలా డెవలప్ అయ్యో పాపి. అమ్మా గౌతమే, ఇప్పుడే జీడిపప్పు ఉప్మా స్టవ్ మీద పెట్టాం, అది తయారయ్యే వరకు నువ్వు జోకులు అయ్యో. నువ్వు సూపర్ పాపి. గౌతమి, నువ్వు కూడా చేరేసుకుని కూర్చో, 5 నిమిషాలు ఉప్మా రెడీ అయిపోతుంది, లాగించేద్దాం. ఈరోజు పేపర్లో చూసిన ఆనవాళ్ళు, ఆ అమ్మ చెప్పిన ఆనవాళ్ళు ఇవే అయ్యింటాయి.
నాన్న ఒక్కసారి చూడండి, నాన్న అప్పుడు వచ్చేసాడు. నేను ఇక్కడ ఉన్నానని వాడికి ఎలా తెలిసింది? రే సోంబరేదవా, వాడు వచ్చింది నీ కోసం కాదురా, ఆ రాజారాం ని పట్టుకెళ్ళడం కోసం. రే వాడిని తీసుకుని పారిపోదాంరా, లేదంటే అందరం అడ్డంగా దొరికిపోతాం. ఏంటిది ఇంత షార్ట్ పీరియడ్లో నేను ఇక్కడికి వస్తున్నానని వాళ్ళకి ఎలా తెలిసిపోయింది? అసలు నేను ఇక్కడికి బయలుదేరుతున్నానన్న విషయం మీనాక్షికి ఒక్కదానికే కదా చెప్పింది. ఇంతలో వీళ్ళకి ఎలా లీక్ అయింది? ఏదో జరుగుతుంది. నాకు మీనాక్షికి మధ్య ఉన్న సీక్రెట్ని ఎవరో లీక్ చేస్తున్నారు. నేను ఇక్కడికి రావడంతోనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, నా బండికి పెట్రోల్ పైప్ తీసేయడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని అర్థమవుతుంది. ఎవరో ఇన్ఫామ్ చేస్తున్నారు, నాకు తెలియకుండా వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరో అమ్మా గౌతమి, త్వరగా పోనీ అమ్మా, ఎవరికి చిక్కకుండా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోమ్మా. రాజారాం సేఫే కదా, దొరికిపోలేదు కదా. మీనాక్షి గారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. మీరు నాకు ఎప్పటికప్పుడు ఇలా అప్డేట్స్ ఇస్తుంటే ఎంత కిక్కుంటుందో తెలుసా? మన క్రిష్ గారు ఎప్పుడు మమ్మల్ని, అదే రాజారాంని నన్ను పట్టుకోవడానికి వచ్చినా మీరు నాకు ఎనీ టైం ఫోన్ చేస్తూనే ఉండండి. మీకిప్పుడు వేరే మార్గం లేదండి పాపం. లేదంటే రాజారాం దొరికితే మీ అత్తయ్య గారు చనిపోతారు కదా. అపర్ణ గారు జాగ్రత్త అండి, ఉంటాను మీనాక్షి గారు. గౌతమి, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మీనాక్షితో ఈ సొల్లు డిస్కషన్ అవసరమా? రే ఇది సొల్లు డిస్కషన్ కాదురా, టార్చర్. ఇప్పుడు ఆ క్రిష్ గారిని మోసం చేస్తున్నానని అక్కడది ఎంత నరకయాతన అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేం. ఇలాంటి గిల్టీ ఫీలింగ్ నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. ప్రీతి, పొద్దు పొద్దున ఏంటి నీ గొడవ? లే మేడం ప్లీజ్, మేడం ప్లీజ్, ఇదొక్కటే ఇదొక్కటే వినండి మేడం. ఏయ్, నీకు ఆకలిస్తే బ్రేక్ఫాస్ట్ చేయి, అంతేగాని నా బుర్ర తినకు. నువ్వు నీ కవితలు వెళ్ళి కనిచే. మేడం 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 ప్లీజ్ మేడం, నైట్ నేను నిద్రపోతుంటే సడన్ గా అలా మెరుపులా వచ్చేసింది మేడం. వెంటనే లేచి పేపర్ మీద పెట్టేశాను. ఈ కవిత రాసిన దగ్గర నుంచి ఇది మీకు చదివి వినిపించాలని
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాను మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి వినండి మేడం, ప్లీజ్ మేడం. ప్రీతి, నీకు మంత్లీ శాలరీ ఎంత ఇస్తున్నానే? 25,000 మేడం. ఈ మంత్ 50,000 ఇస్తాను, నన్ను వదిలిపెట్టవే. మేడం, ఆ 50,000 మొత్తం మీరే ఉంచుకోండి మేడం. కానీ ఈ కవిత మాత్రం వినిపెట్టండి మేడం, ప్లీజ్ మేడం. బా, నన్ను వదిలిపెట్టేలా లేవు కదా, ఇంకెంత ఆలస్యం, మొదలుపెట్టు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనసా, ఓ మనసా, ఆకలి వేసినప్పుడు అన్నం తిను, ఆవులింత వచ్చినప్పుడు ఆవులించు. ఏ మెంటల్ దానా, మనసుకు ఆకలి ఎందుకు వేస్తుంది, ఆవులింత ఎందుకు వస్తుంది? నీకేదొస్తా అది రాసేస్తావా? దాన్ని ఎవరైనా కవిత అంటారా? మేడం ప్లీజ్, మధ్యలో అడ్డుపడకండి, ఫ్లో మిస్ అవుతుంది. అబ్బా, నీ పైత్యానికి ఫ్లో కూడా ఏడ్చిందా? సరే, త్వరగా కానివ్వు, ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఆపి మరీ సోది పెట్టావు. థ్యాంక్ యూ మేడం. ఓ మనసా, స్నానం చేయాలనుకున్నప్పుడు స్నానం చేయి. మనసా, ఓ మనసా, చేపల కూర పులుసా, వంకాయ కూర తెలుసా? కర్మ కర్మ. నా గోపి అంటే నీకు జలసా, నేనంటే నీకు అలుసా? ఇంత మేడం, చాలా బాగుంది కదా మేడం, నాకు తెలుసు మేడం. మేడం, ఇంకొకసారి మళ్ళీ ఇంకో కవిత తన్నుకొచ్చింది అనుకోండి, నేనొచ్చి మీ ఇంటి తలుపు తడతాను. ఉంటాను మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ బాయ్ మేడం, థ్యాంక్ యూ మేడం. దీనికి పిచ్చ విర్రా. ఓ గాడ్. పంతులు గారు, ఈరోజు మా అమ్మ నాన్నల వర్ధంతి, వాళ్ల పేరు మీద అర్చన జరిపించండి. సరేనమ్మా. భగవంతుడా, మా అమ్మా నాన్నలు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చు తండ్రి. ఏంటత్తా, ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నా తమ్ముడుంటే నా జీవితం మరోలా ఉండేదమ్మా. మీ అమ్మా నాన్నల్ని నేను చాలా మిస్ అవుతున్నాను సరియో. ఓసి, నీ సెంటిమెంట్ తగలయ్యా, ఎప్పుడు చూసినా తమ్ముడు తమ్ముడు అంటూ ఏడుస్తావేంటే. రండత్త, లోపల మనకి చాలా పనులు ఉన్నాయి. పదా. అరే శిరీషా, శిరీషా రామా, శిరీషా. అయిపోయింది, నా ప్లాన్ అంతా గంగలో కలిసిపోయింది, ఇంకక్కడ మనసు అంతే నాకు. మేడం, మీరండి ఇక్కడ? ఈరోజు మా తమ్ముడి వర్ధంతమ్మా, మా సరియు అమ్మా నాన్నలు నాకు దూరమైన రోజు. దుర్మార్గురాలా, ఇది కూడా వాడుకుంటున్నావా? పాపం, మా సరియు ఉదయం నుంచి ఒకటే హడావిడి, 3 గంటలకే లేచి అత్తయ్య గుడికి వెళ్దాం, అన్నదానం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని. పాపం, మా సరియు హడావిడి అంత ఇంత కాదు. అయినా గుళ్ళు నువ్వు అన్నదానం చేయిస్తున్నావు, ఏంటో మాకేషన్. ఈరోజు మా అమ్మా నాన్నల వర్ధంతి మేడం. ఓ, మీ అమ్మా నాన్నలు కూడా ఈరోజే నీకు దూరం అయ్యారా? ఐఎమ్ సారీ అమ్మా. అత్త, లోపల మన కోసం పంతులు గారు వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్దాం పదండి. పంతులు గారితో నేను మాట్లాడతాను, కానీ పాపం శిరీష ఒక్కతే పనిచేసుకుంటుంది, నువ్వు కాస్త తనకి తోడుగా ఉండు. అది కాదత్త, లోపల మనకి చాలా పనులున్నాయి కదా. సరే, మానవ సేవే మాధవ సేవ అని నువ్వే 100,000 సార్లు చెప్పావు, ఆ పనులు నేను చూసుకుంటాను, కానీ శిరీష తిన్నీకు తోడుగా ఉంటుంది, సరేనా? ఏంటిది గౌతమి, చివరికి మా అమ్మా నాన్నల చావును కూడా వాడుకుంటున్నావా? నీ లైఫ్ అంతా ఇంతేనా? ఇక నీకు డ్రామాలు దేనికి? నీకు ఆల్రెడీ నేను డెడ్లైన్ పెట్టాను కదా, అయినా నువ్వు మారలేదా? నువ్వు మారుతావని నేను అనుకోవడం నా భ్రమ. ఇక నేను ఆలస్యం చేయను,
ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి చెప్పేస్తాను. సరే సరే సరే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ప్రోగ్రామ్ 10 డేస్ క్రితమే ఫిక్స్ అయిపోయింది. అందులోని భాగమే ఇదంతా. నాకు నిజంగా వేరే ఉద్దేశం లేదు. నేను ఈ ఊరు నుండి వదిలి వెళ్ళిపోవడానికి బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను. కాకపోతే వెళ్లే వరకు కనీసం అత్తయ్యకి అనుమానం రాకూడదని ఈ డ్రామాను కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంతే, ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. సరే, నీకు దండం పెడతాను. ఇప్పుడెళ్ళి అత్తయ్యకి చెప్పొద్దు ప్లీజ్. అంటే నేను పెట్టిన డెడ్లైన్కి నువ్వు మా అత్తయ్యను వదిలి వెళ్ళిపోతున్నావు కదా? అయ్యయ్యో, ఆ టైం కంటే ఒకరోజు ముందే వెళ్ళిపోతాను. ఇప్పటికిప్పుడు ఏ ఊరు వెళ్ళాలన్నా, ట్రైన్ బుక్ చేసుకోవాలన్నా, బస్ బుక్ చేసుకోవాలన్నా, సమ్మర్ ఒకేషన్ కదా, అన్నీ బిజీగా ఉన్నాయి. అందుకే నువ్వు పెట్టిన డెడ్లైన్ కంటే ఒకరోజు ముందే వెళ్ళిపోతావు ప్లీజ్. అప్పటి వరకు తొందరపడకు ప్లీజ్. అత్తయ్యకి నువ్వు మోసం చేసిన విషయం తెలిస్తే తను ఎక్కడ మోసపోయారని ఫీల్ అవుతుందో అని డెడ్లైన్ పెట్టి నేను వెళ్ళిపోమని చెప్పాను. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళు. థ్యాంక్ యూ సర్యూ, థ్యాంక్ యూ. మధ్యలో ఆగిపోయింది, నువ్వు కానివ్వే, వస్తాను, ఉంటాను. కూర్చో. బేరా సార్, విషయం చెప్పకుండా ఉన్న పలంగా రెస్టారెంట్ కి పిలిపించారు, డిన్నర్ కూడా ఆర్డర్ చేశారు. ఏంటండి విషయం? హలో, వైఫ్ ని రెస్టారెంట్ కి తీసుకురావడానికి కూడా ఏదైనా జరగాల లేక అకేషన్ రావాలా? మీనాక్షి, నీకు తెలుసు కదా నీతో ఎన్నిసార్లు ఇలా బయటకు వచ్చినా అది నాకు స్వీట్ మెమరీగా. ఏవండి, ఎవరైనా ప్రేమించుకున్నాక భార్యాభర్తలు అవుతారు, కానీ మనం మాత్రం భార్యాభర్తలు అయ్యాక ప్రేమించుకున్నాం. విచిత్రంగా ఉంది కదండి. కదా, నేను చాలాసార్లు మన జర్నీ గురించి ఆలోచించి నవ్వుకునేవాడిని మీనాక్షి. అసలు ఆ రోజులు ఎంత బాగుండవు మీనాక్షి. నేను నీ వెంట పడ్డం, నిన్ను ప్రేమిస్తున్నానని నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయడం, నువ్వు నాకు తలంటు స్నానం చేయడం, మీరు బాత్రూంలో జారి పడ్డట్టు యాక్ట్ చేయడం, నాకు అన్నీ గుర్తున్నాయిలేండి. ఏంటి, నీకు గుర్తున్నాయా? నిజమా? ఏవండి, అవన్నీ మీకే కాదు, నాకు స్వీట్ మెమొరీసే. మీరు నేను గడిపిన ప్రతి క్షణం నాకు మధుర క్షణమే. ఏంటండి చాలా రొమాంటిక్ గా చూస్తున్నారు? కొన్ని చెప్పడానికి మాటలు సరిపో, చూపులే చెప్పేస్తాయి. ఆహా, మీ చూపుల్లో అంత డెప్త్ ఉంటుందా? అదేంటో నాకు అర్థం కాలేదే. నా కళ్ళలోకి చూడు, నీకే అర్థం అవుతుంది. ఆహా, కళ్ళల్లోకి చూస్తే అర్థమైపోతుందా? ఏది, ఉండండి చూస్తాను. కావట్లేదండి. ఇదేంటండి, ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, ఇప్పుడు మీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. మీనాక్షి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి కష్టమైంది ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూడడం. నీకు ఒక విషయం తెలుసా, ఇష్టమైన అమ్మాయి అబ్బాయి రోజు ఇలా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటుంది, అదొక రీఛార్జ్ లా ఉంటుంది. ఆహా, మీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయండి. అరే, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు నాతో ఒక మాట చెబుతూ ఉండేదిరా, జీవితం అంటే ఒక యుద్ధం, బ్రతుకునంతకాలం మనం పోరాడుతూనే ఉండాలి అని. కానీ నేను ఆ వయసులోనే మా అమ్మమ్మకు ఒక మాట చెప్పేవాడిని, యుద్ధం అంటే ఫేస్ టు ఫేస్ చేసుకునేది, అది నాకు నచ్చదు.
నేను వెనక నుంచే పోరాడతాను ముసల్దానా అని. పాపం మా ముసల్దానికి నేనేం చెప్పాను అది చచ్చే వరకు దానికి అర్థం కాలేదు. దాన్ని వెన్నుపోటు అంటారని. నాకు పోరాటం కాదు కాపుగా చెయ్యటమే నచ్చుతుంది అని దానికి అర్థం కాల. ఆ సరయుకి దాని తల్లి తండ్రిని నేనే చంపానని దానికి తెలుసు. కానీ అది నా ఎదురుగా వచ్చి నిలబడి ధైర్యంగా మాట్లాడింది. తప్పు కదా, పెద్దవాళ్ళు ఎదుర్కొండా అలా మాట్లాడకూడదు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అరే పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లుగా సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. అందుకే జీవితంలో అది ఎప్పుడూ తప్పు చేయకుండా చంపేయండి. సరే మీరెవ్వరెవ్వరు ఎక్కడెక్కడ ఉండాలో మీ పొజిషన్స్ అని మ్యాప్ గీసి పంపించాను కదా, దాంట్లో ఏమాత్రం తేడా రాకూడదు రే. లేదయ్యా, అందరం ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తున్నాం, బయటికి రాగానే వేసేస్తాం. ఈరోజు మీరు దాన్ని వేసేయకపోతే నేను మిమ్మల్ని వేసేస్తా. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఏమండి ఇంతసేపు అయింది, మనం ఆర్డర్ ఇచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా ఆర్డర్ తీసుకురాలేదేంటి? మీనాక్షి తొందరపడకు, ఈ రెస్టారెంట్ స్టాఫ్ మనల్ని లవర్స్ అనుకుంటున్నారు, అందుకే లేట్ అవుతుంది. ఏంటండి లవర్స్ అనుకుంటే ఆలస్యం అవుతుందా, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే త్వరగా వచ్చేస్తుందా? అవును మీనాక్షి, ఈ విషయం నీకు తెలీదా? ఎక్కడైనా అబ్జర్వ్ చేయి, రెస్టారెంట్కి భార్యాభర్తలు వచ్చారనుకో వాళ్ళ డిన్నర్ 10 మినిట్స్లో అయిపోతుంది, అదే లవర్స్ అనుకో 1 అవర్ పైన పడుతుంది. అంటే మనం వెయిట్ చేస్తామని వాళ్ళ క్లారిటీ ఉంటుంది. నువ్వు తొందరపడి వాళ్ళకి మనం భార్యాభర్తలు అని చెప్పేకు. ఏవండి నాకు అర్థం కాక అడుగుతున్నాను, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? అదే సీక్రెట్. మీనాక్షి ఒకసారి అటు చూడు, పాపం కొత్తగా పెళ్ళైనట్టుంది, ఇద్దరు పక్కపక్కన నుంచొని ఫోటోలు దిగడానికి ఎంత సిగ్గుపడుతున్నారో చూడు. పెద్దగా పరిచయం లేని వాళ్ళని తీసుకొచ్చి పెద్దవాళ్ళు తాళకట్టిచ్చేస్తారు, ఇప్పుడు ఫ్రీగా ఉండమంటే సడన్గా ఎలా ఉండగలుగుతారు? అది వాళ్ళకే కాదు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ పెళ్లి ఫోటోస్ ఎవరికైనా స్వీట్ మెమరీసే కదా, పాపం వాళ్ళు ఈ మొహవాటంతో సిగ్గుపడిపోయి దూరంగా ఉంటున్నారు, రేపు ఈ పెళ్లి ఫోటోలు చూసుకుని వాళ్ళు బాధపడే అవకాశం ఉంది కదా. మరి అంతే కదండి, ఇప్పటికిప్పుడు వాళ్ళకి సిగ్గు బిడియం పోవడం కష్టం కదండి, ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఒక్క నిమిషం. ఏమండి ఎక్కడికి? వాళ్ళ మధ్య దూరాన్ని దగ్గర చేసొస్తాను. ఏంటండి మీరు, వాళ్ళెవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఇప్పుడు మీరు వెళ్ళి పరిచయం చేసుకుని వాళ్ళ మధ్య దూరాన్ని తగ్గిస్తారా? ఇవన్నీ జరిగే పనిలేనా? చూస్తూ ఉండు. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఎవరు మీరు? మీ ఈటీవీలో